ప్రముఖ కవి డాక్టర్ నలిమిల భాస్కర్ రచించిన శుద్ధముక్క మరోసారి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే తొలిసారి 2008లో ముద్రింపబడిన ఈ పుస్తకాన్ని ఇప్పుడు మరోసారి 2024లో ముద్రించారు. కరీంనగర్ ఫిలిం భవన్లో నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో అధునాతనమైన కవిత్వం, సాహిత్యం, చరిత్ర ఉందంటున్నారు అన్నవరం దేవిందరు. ఇక ఉపాధ్యాయులకు సంబంధించిన వృత్తి విలువలు ఉన్నాయని, తెలంగాణ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇది మొదట 2008లో ఆవిష్కరణ అయింది. ఆ తర్వాత ఇది ద్వితీయ ముద్రణ. ఇందులో అద్భుతమైనటువంటి కవిత్వం ఉన్నది, సాహిత్యం ఉన్నది, చరిత్ర ఉన్నది. మీది మిక్కిలి ఇందులో ఉపాధ్యాయులకు సంబంధించిన వృత్తి విలువలు ఉన్నాయి. ఉపాధ్యాయులు, గురువులు, శిష్యులకు సంబంధించినటువంటి ఉన్నది. ఆ సంబంధించినటువంటి పాఠశాలలు, విద్యకు సంబంధించినటువంటి వాళ్ళు చదవాల్సిన పుస్తకము, తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఉన్నటువంటి ఒక సాహిత్య సంకలనం ఇది. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా ఉండాల్సినటువంటి సంకలనం ఈ సంపుటి శుద్ధముక్క. శుద్ధముక్క అంటే మీ అందరికీ తెలుసు, చాక్పీస్. చాక్పీస్ అంటే బోర్డు మీద అక్షరాలు, అక్షర జ్ఞానాన్ని నేర్పించేటువంటి శుద్ధముక్క. ఉపాధ్యాయుని గురించి ఏముంటుందంటే, అతడు కాలు మోపడంతో ప్రాంగణములోని అనువనువు అక్షరమవుతుంది అంటాడు.